గురుగారు సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని అంటారు. అంటే అన్ని దేవుళ్ళలోకెల్లా విష్ణువే సర్వోన్నతుడా. ఇది చిత్రమైన సంప్రదాయంలో వచ్చిన మాట, సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. సర్వ నద్యాహ యథా సాగరం గచ్చతి యథా గచ్చతి సాగరం. అన్ని నదులు సముద్రంలోనే కలిసినట్లుగా ఏ దేవతలకు నమస్కారం చేసినా, ఏ దేవతకు నమస్కారం చేసినా నమస్కారాలన్నీ విష్ణుమూర్తికే చెందుతాయి. కేశవుడు అనేది విష్ణుమూర్తికి ఉన్న పేర్లలో ఒక పేరు. దీన్ని బట్టి ఏమనిపిస్తోందంటే, ఓహో, మామూలు బ్రహ్మదేవుడి కన్నా, శివుడి కన్నా, ఇంకో అమ్మవారి కన్నా, వెంకటేశ్వరుడి కన్నా, గణపతి కన్నా, వీళ్ళందరికన్నా విష్ణువు చాలా సుప్రీం గాడ్ అనమాట, మిగతా వాళ్ళందరూ చిన్నవాళ్ళు అని ఒక భ్రాంతి జనంలో ఏర్పడడానికి అవకాశం కలిగింది తెలియక. ఇక్కడ సర్వదేవ నమస్కార మాధవం ప్రతిగచ్చతి, సర్వదేవ నమస్కార నారాయణం ప్రతిగచ్చతి, సర్వదేవ నమస్కార విష్ణు శ్రీహరిం ప్రతిగచ్చతి అనలేదు, కేశవం అనే పదమే వాడారు. మనకి కేశవనామాలోని కేశవాయ స్వాహాన్ని ప్రారంభించి 24 నామాలు ఉన్నాయి. కేశవనామమే అందులో మొదటిది. కేశవనామానికి ఒక ప్రత్యేకత ఉంది. కేశవానితోనే ఎందుకు మొదలుపెట్టారు, ఇక్కడ కూడా కేశవ శబ్దమే ఎందుకు వాడారు అంటే, కేశవ శబ్దానికి ఒక ప్రత్యేకత ఉంది. కేశవుడు అంటే మామూలుగా లోక వ్యవహారంలో విష్ణుమూర్తికి పర్యాయంగా వాడే పదం. దాంతోపాటుగా ఎందుకు వచ్చిందంటే, విష్ణుమూర్తిగా పేరు కేశి అనే ఒక రాక్షసుణ్ణి సంహరించాడు. కేశి అనే రాక్షసుణ్ణి సంహరించిన కారణంగా కేశవుడు అనే పేరు వచ్చింది. అది కాకుండా కేశవ అనే పదానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. కేశవ అనే పదం మనం చూస్తే అందులో కా, ఈ, ఈశ మూడు ఉన్నాయి. కా, ఆ, ఈశ మూడు అక్షరాలు ఉన్నాయి. కకారం బ్రహ్మవాచకం. కా అంటే బ్రహ్మదేవుడు, ఆ అంటే అక్షరాణాం అకారోస్మి, భగవద్గీతలో పరమాత్మ స్వయంగా చెప్పాడు. కాబట్టి విష్ణు స్వరూపం అకారం, అకారం విష్ణుస్వరూపం, కకారం బ్రహ్మస్వరూపం, ఈశ అనేది ఈశ్వరస్వరూపం. కకార, అకార, ఈశ శబ్దాలను వహించి ఉన్నది కాబట్టి క, ఆ, ఈశ, కేశవ అయిందనమాట. అంటే కేశవుడు అంటే అర్థం ఏమిటంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన ఒకనొక దివ్యశక్తి. కాబట్టి మనం ఏ దేవతని ఆరాధించినా ఒకే దివ్యశక్తికి చెందుతుంది. ఆ దివ్యశక్తి బ్రహ్మస్వరూపము అందులో ఉంది, విష్ణుస్వరూపము అందులో ఉంది, శివస్వరూపము అందు. ఓ ప్రభుత్వానికి మనం ధనం పంపించాలి, హైదరాబాద్ ఖజానాలో కట్టినా, వరంగల్ ఖజానాలో కట్టినా, ఖమ్మం ఖజానాలో కట్టినా, ఏ ట్రెజరీ ఆఫీసులో కట్టినా ఒకే ప్రభుత్వానికి ఎలా చెందుతోందో, ఏ రూపంలో దైవాన్ని ఆరాధించినా బ్రహ్మ విష్ణు శివాత్మకమైన ఒకే ఒక పరతత్వానికి, ఒక శక్తికి చెందుతుందయ్యా. కాబట్టి ఈ రూపాన్ని, ఈ పేరు చూసి నువ్వు కలవరపడిపోయి ఇది వేరే మతం, ఇది వేరే మతం, ఇది వేరే విధానం అని ఆవేశకావేశాలు పెంచుకుని ఘర్షణలు పడకండి. అందరూ ఒకే దైవాన్ని ఆరాధిస్తున్నారు వేరువేరు పేర్లతో. మీరు ఎవరికి నమస్కారం చేసినా చేరేది కేశవుడికి. కేశవుడికి అంటే విష్ణువుకి అని కాదు, కేశవుడికి అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన ఒకనొక దివ్య శక్తి నీ నమస్కారాన్ని స్వీకరించి, నీ ఆరాధనను అంగీకరించి నిన్ను అనుగ్రహిస్తోంది సుమా అని సామాన్యులైన వారికి ఇరుకపరచడం కోసం, వారిలో ఈ జ్ఞానాన్ని కలిగించడం కోసం కేశవ శబ్దానికి విశేషమైన అర్థాన్ని జగద్గురువులు విష్ణు సహస్రనామ స్తోత్రంలో కేశవనామానికి ఇచ్చిన వివరణలో తెలియచేశారు. అందువల్ల కేశవ శబ్దం చాలా ప్రత్యేకమైన విశిష్టమైన నామం. కాబట్టి అది కేవలం విష్ణువుకి పర్యాయమైన పదం మాత్రమే కాదు, విష్ణువు కూడా పర్యాయ పదం ఒక విధంగా, కానీ ఉద్దేశం మాత్రం సర్వదేవతాత్మకమైన దివ్య శక్తి, మంత్రస్వరూపం, శక్తి స్వరూపం కేశవం. అందువల్ల కేశవం ప్రతిగచ్చతి అంటే అర్థం అది తప్ప విష్ణువు శివుడు అనే భేదం, విష్ణువు ఎక్కువ శివుడు తక్కువ అనే ఉద్దేశం అసలు లేదు ఆ చెప్పిన వారి ఉద్దేశంలో. ఇది మనం చేసే వ్యాఖ్యానంలో మన అభిప్రాయాన్ని అందులో జోడించాం అనమాట, అందువల్ల అలా వస్తుంది.